గజం భూమి కేవలం 4000 రూపాయలతో 165 గజాల డిటిసిపి అండ్ రెరా ప్లాట్ కేవలం 7 లక్షల రూపాయలు మాత్రమే. కొంతమంది హీరోయిన్స్ ఫస్ట్ సినిమాతోనే సూపర్ హిట్ అవుతారు, కానీ ఒకటి రెండు సినిమాల తర్వాత అసలు కనిపించరు. వారు ఎక్కడున్నారు, సినిమాలు ఎందుకు చేయడం లేదు అనే ప్రశ్నలు వస్తాయి. కొన్ని నెలల తర్వాత వారి గురించి ఏదో ఒక వార్త నెట్టింట్లో చక్కర్లు కొడుతుంది. అలా ఇప్పుడు కూడా ఓ హీరోయిన్ సోషల్ మీడియాకు హాట్ టాపిక్ అయింది. ఆమె మరెవరో కాదు, శంకర్ దాదా జిందాబాద్ మూవీ హీరోయిన్ కరిష్మా కోటక్. హిందీలో మున్నా భాయ్ ఎంబీబీఎస్ ఏ రేంజ్ లో హిట్ అయిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఆ హిట్ తో తెలుగులో శంకర్ దాదా ఎంబీబీఎస్ తీశారు. ఇందులో మెగాస్టార్ చిరంజీవి, సోనాలి బింద్రే నటించారు. తెలుగులో కూడా బ్లాక్ బస్టర్ అవగా అందుకు కంటిన్యూషన్ గా హిందీలో లగే రహో మున్నా భాయ్ తీశారు. దాన్ని రీమేక్ చేసి తెలుగులో శంకర్ దాదా జిందాబాద్ తెరకెక్కించారు. ఈ సినిమాలో కరిష్మా కోటక్ హీరోయిన్ గా నటించింది. అప్పటి వరకు ఎక్కడా కూడా కనిపించిన ఈ ముద్దుగుమ్మ మెగాస్టార్ చిరంజీవి పక్కన నటించి మంచి మార్కులు సంపాదించుకుంది. మెగాస్టార్ చిరంజీవి సినిమాలో ఛాన్స్ రావడమే చాలా గొప్పగా ఫీల్ అవుతారు. అలాంటిది ఆయన పక్కన హీరోయిన్ గా క్రేజ్ సంపాదించుకుంది కరిష్మా కోటక్. అంతెంతో కుర్రకారును కట్టిపడేసింది. క్యూట్ లుక్స్ తో తెలుగు ప్రేక్షకులను తన వైపు లాక్కుంది. చిరు, శ్రీకాంత్ మేనరిజం తో ఈ సినిమా వేరే లెవెల్ కు వెళ్ళిపోయింది. ఇక కరిష్మా సినిమాకు అడిషనల్ అయింది. అయితే అప్పటి వరకు ఎక్కడా కూడా కనిపించిన ఈ ముద్దుగుమ్మ ఈ సినిమాతో తెలుగులో ఎంట్రీ ఇచ్చింది. కానీ ఆ సినిమా తర్వాత మరెక్కడా కనిపించలేదు. ఈ చిత్రంతో పేరు బాగానే వచ్చినా ఆఫర్స్ రాకనో తెలీదు, లేకపోతే మరేమైనా కారణమో తెలియదు, కానీ కరిష్మా మళ్ళీ తెలుగులో కనిపించలేదు. కానీ హిందీలో పలు సినిమాల్లో నటించింది. ఇక రాను రాను ఈ హీరోయిన్ గురించి అందరూ మర్చిపోయారు కూడా. మరి ఇప్పుడెందుకు ఈమె పేరు వస్తుంది అంటే ఈమె ఇన్స్టాగ్రామ్ ప్రొఫైల్ కారణంగా. వాస్తవానికి కరిష్మా కోటక్ ఒక బ్రిటిష్ మోడల్. ముందుగా సినిమాల్లోకి వచ్చినప్పటికీ తర్వాత సినిమాలకు ఎండ్ కార్డ్ వేసి కొన్ని షోలకు ప్రెజెంటర్ గా చేసింది కరిష్మా. అయితే ఇప్పుడు ఈ ముద్దుగుమ్మ పూర్తిగా మారిపోయింది. తన లుక్స్ తో కుర్రకారు మతి పోగొడుతోంది. కెరియర్ లో సక్సెస్ఫుల్ గా ఉంది. సినిమాలకు దూరమైనా కూడా ప్రెజెంటర్ గా ఫుల్ ఫామ్ లో ఉంది. ఇక ఈ అమ్మడి తాజా ఫోటోలు షాక్ ఇస్తూ ఉన్నాయి. సినిమాల్లో కన్నా ఇప్పుడే చాలా బాగుంది గురువు అంటున్నారు అంతా. చూసారుగా ఎంత ముద్దుగా ఉందో. శంకర్ దాదా జిందాబాద్ సినిమాలో కన్నా ఇప్పుడే చాలా బాగుందని, అప్పుడు ముద్దుగా బొద్దుగా ఉండే ఇప్పుడు పూర్తిగా మారిపోయిందని అంటున్నారు. మరి మీరేమంటారు కామెంట్ చేయండి.